కృష్ణా జిల్లా కంచెల మండలంలో ఉన్నటువంటి కంచెల గ్రామ పంచాయతీ భక్తుల వార్డు సంఘం గురించి మరి అంబేద్కర్ కాలనీ పక్క పైపులైన్ని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మరి డిసెంబర్ 19 దగ్గర నుంచి మరి హైవే రేట్ నుంచి కూడా అన్ని సర్వేగా చేసుకుంటూ రావడం జరిగింది. కానీ అంబేద్కర్ కాలనీలో చేరుకోవడం రోడ్లు వచ్చే సమయానికి మరి స్థానిక లోప కారణాల వలన మరి ఇతర కారణాల వల్ల ఏదైనా మరి పైపు రేట్లు లీకేజీలు రావటం, నీరు అందకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడటం జరిగింది. చాలా దురదృష్టం. మరి ఈ విషయమై స్థానిక నాయకులు ప్రజలు అందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మాతో పాటు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మల్లికార్జున జగన్మోహన్ గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే కాంట్రాక్టర్ని ఇంజనీరింగ్ అధికారులని మరి మమ్మల్ని కూడా పిలిచి మరి ఈ పైపు లైన్లు మరి తన యొక్క సొంత నిధులతో సొంత ఖర్చుతో పాడైపోయినటువంటి బ్రేకప్ వచ్చినటువంటి పైప్ లైన్లు అన్నీ కూడా తీపిచ్చి మరి కొత్త పైప్ లైన్లు తన సొంత ఖర్చుతో వేయడానికి ముందుకొచ్చాడు. ఈ లోపల మరి ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా మరి వారందరికీ కూడా మంచి నీరు ఇబ్బంది పడకుండా అందించమని ఆదేశించిన మీదట మరి మేము 2 ట్యాంకర్లు పెట్టి మరి మంచి సౌకర్యాన్ని మేము కూడా పెట్టి పర్యవేక్షిస్తూ మరి ఇంటికి అందే విధంగా చూస్తున్నాము. మరి అక్కడే ఉన్నటువంటి కాలశుభ్రీ జ్ఞాపకాలు ఏర్పాటు చేసిన మాట్లాడడానికి నుంచి కూడా ఉచితంగా అందించమని వారిని పాటలు కనుక మరి వెంటనే మరి ఒప్పుకొని మరి ఉచితంగా నీరు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ద్వారా మాకు మా మేము ఒక్కరిగా కాకుండా పనిచేస్తున్నాం. మాకు ఒక చర్య అందించి ఇంకా విస్తృతంగా మంచిని సరఫరా చేయడానికి ఒకరిద్దరు ముందుకొచ్చేవారుంటే వారితో కూడా మాట్లాడుతున్నాము. మరి ఏది ఏమైనా కూడా కొత్త పైపులు వివాద పేపర్లు వచ్చే అవకాశం ఉంది రాగానే మరి వాటి అన్నింటినీ కూడా రీప్లేస్ చేసి మరి కొత్త పైపులు అయిన నాణ్యంగా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణలో ఈసారి ఎటువంటి ప్రభావం జరుపుకున్నా చేసి మరి అందరికీ తన నివాసం అంచాల ప్రజలకి మంచినీరు ఇవ్వడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా పనిచేసి మరి చక్కగా గమనిస్తామని జరిగినటువంటి చిన్న పొరపాటు ఇటువంటి మరి మేము గ్రామ పంచాయతీ తరఫున కూడా మరి మేము క్షమించుకొని కోరుతూ ముందు ముందు ఇక్కడికి పొందవచ్చు. పైప్ లైన్ ఎవరో పలకొట్టారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది కూడా వచ్చింది. మరి కేవలం సాయంత్రం లోపం వల్ల ఎలా జరిగిందా లేదా ఏమైనా విద్రోహ చర్య ఉందా అని కూడా కొంతమంది అభిమానాలు వ్యక్తం చేసి మా దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయం ఏమైనా ఎస్ఐ గారిని దానికి కలవటం మరి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా తీసుకున్నాము. దాన్ని మనం ప్రస్తుతం విశ్లేషిస్తూ ఉన్నాము. మరి సాంకేతిక లోపం రాకుండా విద్యోగులు ఉన్నట్టయితే దాంట్లో ఏదైనా విషయం పేరినట్లయితే మరి దాని చట్టబడ్డారో పోలీసులు సహకారం తీసుకొని వాళ్ళ చర్య తీసుకుంటాం. సాంకేతిక లోపం అయినట్లయితే దాన్ని సరిదిద్దుకుని ఆ లోపాలన్నీ లేకుండా త్వరలోనే ఆ పైపు లైన్ చేసి మరి నీరు వారందరికీ కూడాను అందించడం జరుగుతుంది. మరి ఈ పొరపాటు జరిగి ఈ యొక్క సాంకేతిక లోపం మరి ఏదో కారణం వల్ల మరి కొంతకాలం నీరు సరఫరాకి ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నాం. నమస్కారం.